నేను జిఆర్ మహర్షి. అమిత్ షా గారు ధర్మవరం వచ్చారు, వచ్చి అక్కడ ఎన్నికల సభలో ప్రసంగించారు. నిన్న మొన్నటి వరకు ఇక టాక్ నడుస్తూ ఉండింది, లేదు బీజేపీకి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం పెద్ద ఇష్టం లేదు, అందుకే మోదీ గారు కూడా మొన్న వచ్చినప్పుడు ఏమీ అనలేదు, ఏమీ అనకుండా ఊరికే ఏదో నామకే వస్తే ప్రసంగించి వెళ్ళిపోయారు. మేనిఫెస్టో కూడా బీజేపీకి ఇష్టం లేదు, అందుకే ఏదో అంటిముట్టనట్టు ఉంది. కూటమి అది కూటమికి సంబంధించి బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఆ మేనిఫెస్టో అనేది బీజేపీకి సంబంధించింది కాదు. ఇలా చాలా చాలా రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో కానీ బయట మీడియాలో కానీ రకరకాలుగా వచ్చాయి. సరే, వాటన్నిటినీ చెక్ పెడుతూ వాటన్నిటినీ కాదన్నట్టుగా అమిత్ షా గారు కొంచెం గట్టిగానే జగన్ ప్రభుత్వం మీద మాట్లాడారు. మాట్లాడిన దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. చాలా అంశాల్లో ఒక రెండు మూడు మనం కీలకంగా మాట్లాడాలంటే, అసలు చంద్రబాబు నాయుడు తాను గెలవడానికి తాను ముఖ్యమంత్రి కావడానికి ఏదో మేనిఫెస్టోలు విపరీతమైన పథకాలు వరాలు ఇవన్నీ ఇచ్చారు అంటే, సరే అది ఆయన గెలుపు కోసం ఆయన వ్యూహము. జగన్ గారు ఏదో పథకాల లబ్ధిదారులు నాకు నాకంతా ఓటేస్తారు, నేను 5 ఏళ్ళు డబ్బులు ఇచ్చాను, పేదవాళ్ళకి అది చేశాను ఇది చేశాను అని ఆయన చెప్పుకుంటుంటే ఓకే, అది ఆయన గెలుపు కోసం వ్యూహం అనుకుందాం. ఇక్కడ మనకు తమాషాగా ఆశ్చర్యకరంగా అనిపించే విషయం ఏమిటంటే, బీజేపీకి స్వతహాగా బలం లేదు, నో డౌట్. బీజేపీ సొంతంగా గనక పోటీ చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క సీటు ఎంపీ సీటు కానీ ఎమ్మెల్యే సీటు కానీ 100% ఇక్కడ గెలుస్తారు అని చెప్పడానికి మనకేమీ లేదు, వాళ్ళకు కూడా లేదు. బీజేపీ నాయకులు కూడా ఈరోజు గ్యారంటీ చెప్పలేరు. సరే, కారణాలు ఏమైతేనేమి, చంద్రబాబు నాయుడు గారు జగన్కి చెక్కు పెట్టాలి, జగన్ను ఎక్కువగా దూకుడుగా వెళ్లకుండా ఉండాలి అంటే బీజేపీ అండ తమకి ఉండాలి. రెండు కారణాల రీత్యా రెండు కారణాలు ఏమిటంటే, ఒకటి గెలిచాము కూటమి గెలిచింది అనుకోండి, ఎలాగో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేపు కేంద్రంలో మోదీ ప్రభుత్వమే వస్తుందనేది దాదాపుగా ఖరారైపోయినట్టే కాబట్టి ఇప్పటికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందనే ఆశ ఎవరికీ లేదు. కాబట్టి రేపు మోదీ గారు ప్రధానిగా ఉంటే కూటమి ముఖ్యమంత్రిగా ఈయనకి ఇబ్బందులు లేకుండా నిధులు కానీ ఇంకేమైనా ఏ వ్యవహారాల్లో అయినా సరే సహకరిస్తుంది బీజేపీ అనేది ఒక ఆశ. లేదు, రేపు పొద్దున ఏ కారణాల వల్ల అయినా కూటమి ఓడిపోయి మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అయితే జగన్ మళ్ళీ తమను ఎక్కడ కేసులు పెట్టి జైలుకు పంపిస్తాడో అనే భయంతో బీజేపీ అండ గనక తమకు ఉంటే తాము అప్పుడు సులభంగా ఈ సమస్యల నుంచి బయటికి రావచ్చు, కూటమిలో ఉన్నాము కాబట్టి అనేది రెండో ఆప్షన్. అదే కాకుండా ఎన్నికల్లో జగన్ అక్రమాలకు పాల్పడతాడు అనే ఒక భయం వీళ్లకు ఉంది. ఆ భయం వల్ల ఏమిటంటే బీజేపీ ఉంటే బీజేపీ తమ వైపు ఉంటే అంత సులభము కాదు అన్నట్టుగా, సరే వీళ్ళు ఏదో ఈసీ కంప్లైంట్లు చేసుకున్నారు. ఈరోజు వీళ్ళ కంప్లైంట్లకు అమిత్ షా గారు నిన్న వచ్చి వెళ్ళిన వెంటనే ఊతం, అంటే అమిత్ షా గారి చెయ్యి దీంట్లో ఉందా లేదా అనేది మనకు తెలియదు, కానీ ఏ కారణాలైతేనేమి డీజీపీ విధుల నుంచి తప్పుకున్నారు. వీళ్ళు ముందు నుంచి కూడా డీజీపీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణ నడుస్తూ ఉంది కాబట్టి ఆయన తప్పుకున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం, ఇప్పుడు మళ్ళీ బీజేపీ విషయానికి వచ్చి మాట్లాడదాం. బీజేపీ ఇప్పుడు ఏమంటా ఉంది, అమరావతిని తాము కంప్లీట్ చేస్తామని అంటా ఉంది. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి 5 సంవత్సరాల టైం ఉండింది అమరావతిని ఒక దశకు తీసుకురావడానికి. సరే, ఒక దశకు తీసుకురావడానికి ఆయన ఏం చేశారు, ఎంత చేశారు అనేది పక్కన పెడితే, పోనీ అమరావతి నిర్మాణంలో ఎక్కడైనా బీజేపీ సహకారం ఉందా? కోలేషన్ గవర్నమెంట్ ఉండింది కదా, బీజేపీ టీడీపీ రెండు కూడా అలయన్స్లోనే ఉన్నాయి కదా 2014లో. అలయన్స్లోనే ఉన్నప్పుడు ఆయన ఒక బృహత్తరమైన నగరాన్ని నిర్మించాలని అనుకున్నాడు అనుకుందాం. ఆ నగర నిర్మాణానికి కానీ ఆ రాజధాని నిర్మాణానికి కానీ బీజేపీ తరపున నుంచి ఏమైనా ఒక రూపాయి ఇచ్చారా, ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? స్పెషల్ స్టేటస్ అనేది ఊరికే అలా 17 నుంచి కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు, కానీ దాన్ని ఏమైనా బయటికి తీశారా? బయటికి తీయలేదు. కాబట్టి అమరావతి ఏదో కంప్లీట్ చేసేస్తాము, చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకొక అద్భుతము చేసేస్తాడు అన్నట్టుగా అమిత్ షా మాట్లాడడంలో అర్థం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అర్థం ఉంది, ఎందుకంటే ఆయన అమరావతిని టేకప్ చేసింది ఆయన కాబట్టి. కానీ అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ అమరావతి కోసం చేసింది ఏమీ లేదు. ఈ 5 ఏళ్లలో అమరావతిని మూలబెట్టేసి జగన్ 3 రాజధానుల నిర్మాణం అని తలకెత్తుకున్నప్పుడు కూడా ఏనాడు కూడా బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు ఏదో ఎన్నికల ప్రయోజనార్థం ఏదో అమరావతిని అద్భుతాలు చేసేస్తామని బీజేపీ అంటే
ఇదంతా ఊరికే హాస్యాస్పదం, ఊరికే వాళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారని అర్థం. ఈ గేమ్లో ఇటు అటు వాళ్లే కూర్చొని చదరంగం బల్ల ముందు ఇటు జగను అటును అటు చంద్రబాబు నాయుడిని పెట్టుకుని వాళ్లే పావులు జరుపుకుంటూ ఉన్నారు. ఒకటి, రెండు, పోలవరము చంద్రబాబు నాయుడు గారు తాను నిర్మిస్తానంటే ఇచ్చింది బీజేపీని. ఎందుకు ఇవ్వాలి? మీరే నిర్మించాల్సింటారు జాతీయ ప్రాజెక్టు. మళ్ళీ మీరే ఉన్నారు, ఆయన ఏటీఎంగా మార్చుకున్నాడని మీరే విమర్శించారు 2019 ఎన్నికల్లో. మరి ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈసారి వస్తే పోలవరం పూర్తి చేస్తామని మీరే అంటున్నారు. కాబట్టి పోలవరానికి నిధులీయకుండా దాన్ని మూలబెట్టింది, దానికి ముఖ్య కారణం బీజేపీనే అయినప్పుడు బీజేపీ ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఏదో పోలవరం జగన్ మూలబెట్టాడు అని అంటా ఉంది? జగన్ మూలబెట్టింది నిజమైతే మీరేం చేస్తున్నారు 5 సంవత్సరాలు? మీరు ఏనాడు కూడా జగన్కు సంబంధించి ఒక్క మాట కూడా ఎగనిస్ట్గా మాట్లాడలేదు కదా. మీరిద్దరూ పూర్తిగా స్నేహితుల్లాగా ఒకరికొకరు సహకారం అందించుకున్నారు కదా. మీరు చెప్పిన అభ్యర్థులకే ఈయన జగన్ రాజ్యసభ సభ్యులుగా నియమించాడు కదా. ఇట్లా మీకు వ్యతిరేకంగా జగన్ ఏనాడు వ్యవహరించాడో మీరే చెప్పాలి. ఒకవేళ వ్యవహరి ఆయన మీతో సంబంధం లేకుండా ఆయన ఏదో గూండారాజ్యము, రౌడీ రాజ్యము, విధ్వంసము, లేదా నిధుల దుర్వినియోగము, అవినీతి ఏమైనా పాల్పడ్డాడు అనుకుందాం. మీరు కేంద్రంలో మీరు పెద్దన్న వ్యవహారం ఉంది కదా. ఇక్కడేమో కేసీఆర్ని 100 ఇబ్బందులు పెట్టగలిగి కేసీఆర్ కూతుర్ని జైల్లో పెట్టి కేసీఆర్కి గవర్నర్కి నిరంతరం కొట్లాట పెట్టి ఇన్ని చేసిన వాళ్ళు, మీరు ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్తో అత్యంత సఖ్యంగా ఇంతకాలము ఉంటూ ఇప్పుడు కేవలం ఎన్నికల వ్యూహంలో భాగంగా కూటమిలో చేరుకొని ఆయన విమర్శించేసి ఆయన సంగతి చూస్తాం అందు చూస్తామని అంటున్నారు. కాబట్టి అమిత్ షా గారి మాటలకు మనం ఎలా అది విశ్వసించాలి? ఎందుకంటే అమిత్ షా గారికి కానీ మోదీ గారికి కానీ ఏమిటి ఇప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే 25 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 సీట్లు వాళ్ళవే. బీజేపీ అభ్యర్థులు గెలిచినా గెలవకపోయినా ఎవరు గెలిచినా వైసీపీ వాళ్ళు గెలుస్తారు లేదంటే టీడీపీ వాళ్ళు గెలుస్తారు. టీడీపీ వాళ్ళు ఎలాగూ కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా పోయే అవకాశమే లేదు. జగన్ ఎలాగూ మీకు ప్రో కాబట్టి జగన్ మీకు వ్యతిరేకంగా పోయే అవకాశమే లేదు. కాబట్టి 25 సీట్లు ఒక రాష్ట్రంలో, బలము లేని రాష్ట్రంలో తనకు ఖాతాలోకి ఇంకా ఎలక్షన్ జరగకముందే తన అకౌంట్లోకి వేసుకున్న పార్టీ బీజేపీ. కాబట్టి మనము ఈ అమిత్ షా గారు లేదా మోదీ గారు రేపు వచ్చి మాట్లాడినా ఎవరు ఏం మాట్లాడినా మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వైపు మీరు కూటమిలో ఉన్నారని మాడుతున్నారే కానీ మీరు ఈ 10 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చేశారు, ఏమి మేలు చేశారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ అధ్వానంగా ఉంది, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, ఇవన్నీ మీరే మాడుతున్నారు మీటింగుల్లో. మరి ఈ 10 ఏళ్ల కాలంలో మీరు ఒక కేంద్ర ప్రభుత్వ పెద్దలుగా మీరేం చేశారు? ఒకప్పుడు కోలేషన్ గవర్నమెంట్లో 5 ఏళ్ళు ఉన్నారు, ఫ్రెండ్లీ గవర్నమెంట్లో 5 ఏళ్ళు ఉన్నారు. మరి ఈ 10 ఏళ్ళు ఏం చేశారంటే ఏం చేశారో దాన్ని ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఇప్పుడు మీరు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేశారు. మరి మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ పైన ప్రేమే ఉంటే మీరు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారు? అది ఉన్నది ఒకటే పరిశ్రమ కదా. ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అతిపెద్ద పరిశ్రమ ఏదైనా ఉంటే అది విశాఖ ఉక్కు. దాన్ని తీసుకుపోయి ఎవరెవరికో అమ్మేస్తా ఉన్నారు. ఓకే డన్, అది పోనివ్వండి. విశాఖను జోన్ చేస్తామన్నారు, విశాఖను జోన్ చేయలేదు. అప్పుడు ఏదో అమరావతి నిర్మాణానికి ఏదో మట్టి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు, మట్టి నీళ్లు మాత్రమే మిగిలాయి కానీ తర్వాత ఏం మిగలేదు. ఇట్లా మీ పార్టీ కూడా ఉంది ఇక్కడ. మీ పార్టీని నిజంగా జగన్ అంత విధ్వంసాలు చేస్తున్నప్పుడు మీ పార్టీ 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు నోరు విప్పింది, ఏనాడు నోరు విప్పింది, ఏమి ధర్నాలు చేసింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ 4 రోడ్ల కూడల్లో నిలబడి వ్యతిరేక నినాదాలు చేసిందో చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి మీరు ఇంతకాలం జగన్తో సఖ్యంగా ఉండి కేవలం కూటమిలోకి వచ్చినంత మాత్రాన ఇప్పుడు ఏదో మీరు ఆహాకారాలు రంకెలు వేయడం వల్ల దాన్ని మిమ్మల్ని అయితే ఇప్పుడు బీజేపీ మాటలనైతే విశ్వసించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం 10 ఏళ్ళుగా ఈ రకంగా ఉంది, అభివృద్ధి లేదు అని మీరు అన్న మాటలే నిజమైతే దాంట్లో మీకు సగం మాట ఉంది. మీరు సగానికి మీరే బాధ్యులు అవుతారు. ఎందుకంటే పోలవరం కానీ అమరావతికి కానీ మీరేమి సరిగా నిధులు ఇచ్చిన పాపాన పోలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది అంటే దానికి చంద్రబాబు జగన్ మాత్రమే కారణం కాదు, మీరు కూడా కారణం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది. థ్యాంక్ యూ.